నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఈస్ట్ కోస్టల్ రైల్వే నుంచి టీచింగ్ కేటగిరీ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి April 24 రావడం జరిగింది. ఇక్కడైతే మీకు డేట్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఇక వీటికి సంబంధించి మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అదేవిధంగా మనకి జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి, ఇవి మనకి కాంట్రాక్ట్ బేసిక్ మీద భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. ఈ కాంట్రాక్ట్ బేసిక్ మీద భర్తీ చేస్తున్న పోస్టుల్ని పర్మనెంట్ చేసే అవకాశాలు 50% వరకు అయితే ఉన్నాయి. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇందులో మనకి పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అయితే మీకు చాలామంది కాంట్రాక్ట్ పీరియడ్ పోస్టులు అనగానే నెగ్లెక్ట్ అయితే చేస్తుంటారు. మనకి కాంట్రాక్ట్ అయితే చేస్తే మీకు వీటిని పర్మనెంట్ చేసే ఛాన్సెస్ 50% ఉన్నాయి. ఒకవేళ మిమ్మల్ని పర్మనెంట్ చేయకపోతే మనకి కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నవారికి పోస్టులకి నోటిఫికేషన్ అయితే రెగ్యులర్గా పడుతుంది. ఎవ్రీ 6 మంత్స్ ఇంటర్వెల్స్లో పడుతుంది, అంటే ప్రతి 6 నెలలకు ఒక్కొక్కసారి ఇలా వస్తున్నాయి నోటిఫికేషన్లు. అప్పుడైతే మీకు యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సైనిక్ స్కూల్స్లో కూడా మనకి ఇవైతే యూస్ అవుతాయి. ఇవి మనకి రైల్వేకి సంబంధించినటువంటి పోస్టులు. ఈ పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో చూసుకుంటే టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 వేకెన్సీస్లో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి ఒక పొలిటికల్ సైన్స్ పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్కి సంబంధించి ఇంకొక హిందీ పోస్ట్ అయితే ఉంది, అదేవిధంగా మనకి ఎస్సీకి సంబంధించి ఒక తెలుగు పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కమ్యూనిటీ కనబడుతుంది, సబ్జెక్ట్ వైజ్ కూడా కనబడుతున్నాయి, ఇవైతే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఒడియా మీడియంకి సంబంధించి టీజీటీ అంటే ట్రైనెడ్ గ్రాడ్యుయేటెడ్కి సంబంధించి అయితే ఉన్నాయి. మనకి ఒడియా మీడియం అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరికైతే ఉండదు కాబట్టి దీని గురించి అయితే చెప్పట్లేదు. ఇంగ్లీష్ మీడియంలో చూసుకుంటే మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి టీజీటీలోనే, అంటే ట్రైనెడ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్లోనే. ఇందులో అన్రిజర్వ్డ్కి సంబంధించి మ్యాథ్స్కి ఒక పోస్ట్ ఉంది, ఎస్టీకి సంబంధించి ఫిజికల్ సైన్స్కి, అన్రిజర్వ్డ్కి సంబంధించి ఇంగ్లీష్కి, అదేవిధంగా ఫైనల్గా అన్రిజర్వ్డ్కి సంబంధించి సాంస్క్రిట్కి పోస్టులు అయితే ఉన్నాయి. మనకి అన్రిజర్వ్డ్కి ఉన్న పోస్టులకి ఓబీసీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఏదైతే మనకి స్పెసిఫిక్గా ఎస్సీ ఎస్టీ అని మెన్షన్ చేశారో దానికి ఆ కేటగిరీకి సంబంధించిన అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇక శాలరీస్ చూసుకున్న విషయంలో మనకి ఇక్కడ శాలరీస్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్కి మెన్షన్ చేశారు. చూసుకుంటే దీనికి 27,500 రూపాయలు అనేది పే స్కేల్గా ఉంది. ఇక నెక్స్ట్ మనకి టీజీటీ అంటే ట్రైనెడ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్, దీనికి చూసుకుంటే 26,250 రూపాయలు అనేది పే స్కేల్గా ఉంది మంత్లీ. ఇదైతే మీరు అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అందరికీ తెలిసిందే, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్, అంటే దీనికి ఖచ్చితంగా పీజీ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా మీరు ఏ సబ్జెక్ట్లో టీచింగ్ చేయాలనుకుంటున్నారు ఆ సబ్జెక్ట్కి సంబంధించి బీఈడీ చేసి ఉండాలి. అదేవిధంగా పీజీలో 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి. మీకు డిజైరబుల్ అని చెప్పి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి టీజీటీ, టీజీటీ అంటే మనకి చూసుకుంటే డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ రావాలి, దాంతోపాటు బీఈడీ అయితే చేసి ఉండాలి, అది కూడా గుర్తుంచుకోండి. ఇంకా మనకి ఏదైతే రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ రిలవెంట్ సబ్జెక్ట్స్లో అయితే బీఈడీ చేసి ఉన్న వాళ్ళు అభ్యర్థులు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. మనకి చూసుకుంటే దీనికి జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ వాకిన్ ఇంటర్వ్యూ చూసుకుంటే మనకి May 28 అయితే జరుగుతుంది, అది కూడా మనకి మంగళవారం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఈరోజు కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కడ వెన్యూ కూడా మెన్షన్ చేశారు. వెన్యూ చూసుకుంటే మిక్స్డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, కురుదూర్ రోడ్, JATNI అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక టైం చూసుకుంటే మనకి morning 10:00 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి వెన్యూకి 9:30 కల్లా రిపోర్ట్ అయితే ఇవ్వాలని చెప్పి మెన్షన్ చేశారు రిజిస్ట్రేషన్ కోసం. అయితే మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడికి అయితే మీరు తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు. ఇక ఇవన్నీ మీరే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మీరు అయితే వెయ్యాలి. ఇదైతే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, వాకిన్ ఇంటర్వ్యూ అనగానే చాలా మందికి ఐడియా ఉంటుంది. ఒకవేళ మీకు ఐడియా లేదనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఇది అసలు ఏ విధంగా ఫిల్ చేయాలి, దీనివల్ల యూసెస్ ఏంటో చెప్తాను. అది నెక్స్ట్ ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఒక రెఫరెన్స్గా అయితే ఉంటుంది మన ఛానల్లో కూడా. ఇక్కడ మీకు ఇక్కడ కండక్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటుంది, ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి లింక్ అయితే యూస్ చేసి మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు, కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పి ఎవరు ఈ వేకెన్సీస్ని అయితే వదులుకోండి. మనకి శాలరీస్ కూడా మనకి 25,000 వరకు అయితే ఉన్నాయి కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయాల నుంచి కానీ సైనిక్ స్కూల్స్ నుంచి కానీ ఇలా రైల్వేకి సంబంధించి కానీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి టీచింగ్ కేటగిరీకి సంబంధించి. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. దాన్ని అయితే గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇక వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు కావాల్సిన లింక్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి కూడా నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదైతే